తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె పాట పట్టారు. డిమాండ్ సాధనే లక్ష్యంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేసి నిర్వేదిక సమితికి తేగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులను ప్రజా సంఘాల నుండి మద్దతు పెరుగుతుంది. ఏడో రోజు సమ్మెలో భాగంగా శిబిరం వద్ద వంట వార్పు చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సహం పక్తి భోజనాలు చేసి ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేశారు. ముఖ్యంగా ఉద్యోగులు పర్మినెంట్ కనీస వేతనం 26000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షన్, ఈఎస్ఐ వర్తింప చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని అన్నారు. వేతనంలో సగం పెంచును నిర్ణయించాలని అన్నారు. 60 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే వారికి తక్షణమే బెనిఫిట్స్ వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. అది ఇటు పోతారు.